పదహైదవ ఆర్థిక సంఘం నిధులను మళ్లించారంటూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో వాడాల్సిన చోట వాడకుండా ప్రభుత్వం పెద్దలు కావచ్చు ప్రజలతో చాలా పెద్ద ఎత్తున పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితులని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వామపక్షాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి ప్రధానంగా పదహైదవ ఆర్థిక సంఘం నిధులను మళ్లిస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు మీరు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడంలో పెద్ద ఎత్తున జరుగుతుంది మేము చెప్పడం కాదు సర్పంచులుగా వైసీపీ మద్దతుదారులుగా ఎంపికైనటువంటి సర్పంచులే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది వారు ఆరోపించేది ఏంటంటే విద్యుత్ బకాయి బిల్లులు ఉన్నాయి కాబట్టి ఆ విద్యుత్ బకాయి బిల్లులకు మొత్తం అంతా డైవర్ట్ చేసే పరిస్థితి మొదటి విడతల వచ్చిన నిధులన్నీ కూడా బకాయి బిల్లులకు విడుదల చేస్తారు దాంట్లో ఆంతరం ఏమంటే విద్యుత్ సమస్యల్లో పెట్టుబడులు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టి ఉన్నారు కాబట్టి ఆ బకాయి బిల్లులన్నీ విద్యుత్ సమస్యలకు చెల్లించిన పరిస్థితి ఇవి ఒక ఆరోపణ అనిపిస్తుంది ఇది వాస్తవం కూడా అనిపిస్తుంది ఎందుకంటే నిధులన్నీ కూడా పంచాయతీలు ఇకపోతే ఏ రకంగా పంచాయతీలు అభివృద్ధి అవుతాయి అందుకని పంచాయతీలు అభివృద్ధి కావాలంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది గ్రామ పంచాయతీల అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే పంచాయతీ కావాల్సిన నిధులు ఇవ్వకోకుండా శానిటేషన్ ఎక్కడికక్కడ ఆగిపోయింది శానిటేషన్లో పనిచేసేట కార్మికులకు ఆరు నెలలైనా పద్దెనిమిది నెలలైనా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతుంది ఈ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలే అధికారంలోకి వచ్చి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సమస్యలు గ్రామ పంచాయతీలు నిధులు కావాలని రోడ్ల మీదకి వచ్చింది అభివృద్ధి అంతా కుంటిబడిపోయింది ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి ఏంటి వాళ్ళు మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తారు నవరత్నాల ద్వారానే మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుందంటే ఇది పొరపాటు నవరత్నాల ద్వారా అభివృద్ధి అయ్యేట అవకాశం లేదు తాత్కాలికంగా ప్రజల అభివృద్ధి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మేము కాదనట్లేదు ఆ పథకాలు అమలు చేయండి కానీ అదే పద్ధతిలో దీర్ఘకాలికంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటపడిపోతే ఏ రకంగా సాధ్యం అవుతుంది అందుకని గ్రామాల్లో డ్రైనేజ్ రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ రకంగా నడవలేని పరిస్థితులు ఉన్నాయి చిన్నపాటి వర్షానికి ఈరోజు కాలువలు మురికి కాలువలు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ నీళ్లు వచ్చిన సందర్భంగా పాములు తెల్లు వచ్చేట పరిస్థితి వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో జడ్పీకి నిధులు వస్తున్నా కూడా నిధులు గ్రామ పంచాయతీలకు అప్పచెప్పుకోకుండా పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా పక్కదారంటే విద్యుత్ బకాయిల పేరుతోను లేదా నవరత్నాల పేరుతోను లేదా ఇతర సమస్యలు ఎవరైనా ఆందోళన చేస్తుంటే మొన్న ఈ అనంతపురం జిల్లాలో ప్రాగునీటి సత్సాయి శ్రీరామరెడ్డి వాటర్ వర్క్స్ కార్మికులు ఐదు నెలలు ఆరు నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్నాయి అట్లాగే పీఎఫ్ ఈఎస్ఐ పెండింగ్ ఉన్నాయి వాటి కోసం ఈ వాళ్ళకి నిధులు సపరేట్ వస్తాయి ఆ నిధులు తెప్పించుకోవడంలో పాలకవర్గం వైఫల్యం చెందింది అందుకని జడ్పీలో ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రజర్ వస్తుంది కాబట్టి వ్యతిరేకత వస్తుంది కాబట్టి జడ్పీకి సంబంధించిన ప పదహైదవ ఆర్థిక సంఘం నిధుల్ని వాళ్ళకి డైవర్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని ఇట్లాంటి అన్ని రకాలుగా నిధులు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని సర్పంచులు ఇప్పటికి కూడా మేము దేహీని అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది కొంతమంది సర్పంచులు ఎందుకంటే గ్రామాల్లో పట్టుదల కోసం లేదా ప్రజలు గెలిపించారు కాబట్టి కనీసం కొంతైనా పనులు చేయించాలి కాబట్టి అప్పు చేసి మరి కొంతమంది సర్పంచ్ చెప్తున్నారు మా ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి నేను నిధులు ఖర్చు పెట్టాను రోడ్లు వేసాను ఇప్పటిదాకా బిల్లు రాలేని పరిస్థితి పడుతుంది ఈరోజు కేవలం ఏదో ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధి కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లే ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు డైవర్ట్ చేయకోకుండా గ్రామ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే మున్సిపల్ పట్టణాల్లో కూడా మున్సిపల్ పట్టణాల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా ఈరోజు ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు ఇప్పుడు హడావడిగా అనంతపురం జిల్లా కేంద్రంలో కొన్ని రోడ్లు వేస్తున్నారు శివారు ప్రాంతాల్లో అభివృద్ధి ఇప్పటికీ నోచుకోలేదు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏంటి పరిస్థితి అభివృద్ధి రోడ్లు లేవు కాలం లేవు రాత్రిపూట పోవాలంటే పాములు చీకటి మహంతో భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితిలో అందుకని పదహైదవ ఆర్థిక సంఘం నిధులు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇంకొక రకం దురదృష్టకరం అంటే పదహైదవర్థిక సంఘ నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు మోసం చేస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఒక రూపాయి మన నుంచి పోతుంటే సెంట్రల్ గవర్నమెంట్కి యాభై రెండు పైసలు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది దక్షిణాది రాష్ట్రాలకు వస్తుంది అదే నార్త్ సైడ్ ఒక రూపాయి పన్ను అక్కడ చెల్లిస్తుంటే మొత్తం మూడు రూపాయల ఎనభై పైసలు మాత్రం రాబడి వాళ్ళకి వస్తుంది మన అంటే వ్యత్యాసం రా దక్షిణాది రాష్ట్రాలకి నార్త్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి వ్యత్యాసం చాలా ఉంది అంతే ఏంటంటే నార్త్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ అధికారంలో ఉన్నాయి కాబట్టి అందుకని అక్కడ నిధులు ఎక్కువ ఇస్తున్నారు అందుకని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎనభై మూడు శాతం మంది మనం ఉన్నట్లు వాళ్ళు లెక్కలు చెప్తున్నారు నూట నలభై మూడు శాతం మంది వాళ్ళు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు అందుకని ఈ ఈ ఉన్నది అందుకని ఈ ఒకే పన్ను విధానం ఒకే ఉత్పత్తి పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది ఆ మోసం చేయడం వల్ల మనలాంటి వెనకడైన ప్రాంతాలకు నిధులు రావడంలో చాలా తక్కువ పడుతున్నాయి అందుకని ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు కూడా తగ్గిపోవడం ఒక కారణం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని పక్కదారి పట్టించడం మరింత దారుణమైన పరిస్థితి అందుకని గ్రామీణ ప్రాంతాలు శివ ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పదహైదో ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాలి అట్లాగే జనరల్ ఫండ్స్ ఇప్పటిదాకా ఒక నయా పైసా ఇవ్వట్లేదు గ్రామ పంచాయతీలకి జనరల్ ఫండ్స్ ఒక్క నిధులు ఇవ్వట్లేదు ఇవ్వకపోతే ఉంది ఇవే కాదు ఏ సమస్య నిధులైనా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి ఆ వచ్చిన నిధులన్నీ కూడా ఈరోజు డైవర్ట్ చేసిన నవరత్నాలకు డైవర్ట్ చేస్తున్నాయి ఇది సరైనది కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైనటువంటి ఫైటీన్ ఫైనాన్స్ ప్రకారం రావాల్సిన నిధులన్నీ తక్షణమే విడుదల చేసి ఆ గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు అంశం అండి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్స్పెషల్ ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్నట్టం ఏదైతే ఉందో జెడ్పీ నిధులను తీసుకోవాలంటే పెద్దలు ఏదైతే ప్రభుత్వ పెద్దలు ప్రెజర్ తీసుకువచ్చి అర్ధరాత్రి పూట ఈ అధికారుల మీద సంతకాలు కూడా చేయించుకున్నారని పెద్ద ఎత్తున చర్చ చేస్తారు దీనిపైన ఏం చెప్తారు ఈ వాస్తవం మేము కూడా ఎందుకంటే ఆందోళనలో త్రాగునీటి కార్మికుల ఆందోళన మేము కూడా భాగస్వాములు ఆ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకోకుండా జడ్పీలో ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి జెడ్పీలో ఉన్నటువంటి నాలుగు కోట్ల నిధులు ఇటీవల విడుదల చేశారు నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసిన తర్వాత ఆ నిధుల కోసం జెడ్పీ ఇవ్వకూడదు ఎందుకంటే మాకు సంబంధం లేదని వాళ్ళు వాదన చేశారు ఆ రకంగా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు కానీ జెడ్పీ పీఆర్ఓ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు ఒత్తిడి చేసి జెడ్పీ సీఓ నిన్ను సస్పెండ్ చేస్తాం లేకపోతే నువ్వు విడుదల చేయకపోతే అనే పట్ల ఒత్తిడి చేసినటువంటి బలవంతంగా ఒత్తిడి చేశారు అదే రకంగా కొన్ని సంస్థలు దీంట్లో నిధులు దుర్వినియోగం చేసినాయి ఆ నిధులు తిరుగు చేసినటువంటి కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది జిల్లా జడ్పీ చైర్మన్ గారు కూడా దానికి కంప్లైంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి అది ఏదేమైనా కానీ ఈ రకమైన నిధులు అయితే దుర్వినియోగం అవుతున్నాయి ఆ నిధులు అయిన దుర్వినియోగం అయినటువంటి వారి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే జడ్పీ నిధులు అనేది ఎందుకంటే అన్యాక్రాంతం అవుతున్నాయి ముఖ్యంగా పక్కదో పడుతున్నాయి వాడాల్సిన చోట వాడకుండా ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు సమాధానం చెప్పబోయే ముందు ఒక్కసారి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం చూస్తే మనకు మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అందులో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్థానికంగా స్థానిక ప్రభుత్వం ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంలో ఎన్ని హక్కులు కల్పించున్నారో అంతే సమాంతరంగా కా స్థానిక ప్రభుత్వాలకు కూడా రాజ్యాంగంలోని డెబ్బై మూడు డెబ్బై నాలుగో అధికార ప్రకారము సవరణ రాజ్యాంగ సవరణ ప్రకారము అంతే హక్కులు కల్పించారు అందులో భాగంగానే పదైదవ ఆర్థిక సంఘము స్థానిక ప్రభుత్వాలకు వారికి స్వయం స్వీయ పరిపాలన కోసము స్వావలంబన కోసం అని చెప్పేసి స్థానిక ప్రభుత్వాలకు అవి గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏవైనా సరే వాటికి నిధులు కేటాయించారు కానీ దౌర్భాగ్యం ఏమంటే రాజ్యాంగాన్ని ఎవరు అధికారంలో ఉన్నా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వారికి ఒక కిం కర్తవ్యం అది కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే నూట యాభై కోటి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తూ ఇవేళ దానికి నిదర్శనమే జెడ్పీకి వచ్చిన నిధులను ఇతరత్ర విషయాలకు అది ఏ సమస్యలకైనా కానీ నిజానికి వాటర్ సప్లై సమస్యలు కూడా మేము కూడా నిరసనలు చేశాము పాల్గొన్నాము అది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అయ్యింది రాష్ట్ర సమస్య అయింది కాబట్టి వాళ్ళు ఇప్పటికిప్పుడు తక్షణం చేతులు దులుకోవడానికి ఏం చేశారు అంటే ఆ నిధులను వాళ్ళ సమస్యకు పరిష్కారంగా చూపారు సంతోషమే దానికి గుడి మేము ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్న మంచి పనే కానీ రాజ్యాంగాన్ని కాదని రాజ్యాంగం విరుద్ధంగా జెడ్పీకి వచ్చిన ఇరవై రెండు కోట్లు సుమారు ఇరవై రెండు కోట్ల పైగా నిధులను అటు మళ్లించడం అనేది అది మంచిది కాదు మంచి పద్ధతి కాదు నిజానికి ఇది కొత్త కాదు గతంలో నుంచి ప్రజా సంఘాలుగా ప్రతిపక్షాలుగా అన్ని రాజకీయ పక్షాలు అన్ని ప్రజా సంఘాలు ఉద్యమకారులు అందరూ హెచ్చరిస్తున్నది ఇదే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం అనేది మంచి పద్ధతి కాదు భారతదేశం అనేది అతిపెద్ద దేశం ఇందులో ప్రతి చోటకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలేదు కనుక ఆనాడే దీన్ని గ్రామ పంచాయతీలకు స్వీ పరిపాలన స్వాలంబన అందులో భాగంగానే ఆ రోజు ప్రత్యేక నిధులు ప్రత్యేక హక్కులు కల్పించారు కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు నుంచే కాదు మొదటి నుంచి ఆ ర ఏకంగా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం తానా అంటే తందాన ఉంటుంది నిజానికి ఈ సమస్య మీదే హైకోర్టు పోయి హైకోర్టు మొటికాయలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు మీరు ఏం చేస్తున్నారు స్థానిక ప్రభుత్వాలకు నిధులు వస్తే వీళ్ళు ఇట్లా నవరత్నాల పేరుతో దారి మళ్లింపు జరిగితే రాజ్యాంగం ఉల్లంఘన ఉల్లంఘన జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం సపరేట్ అకౌంట్లు చేసింది సపరేట్ అకౌంట్లు చేసినప్పుడు ఆయా సర్పంచులు గ్రామ పంచాయతీలకు సపరేట్ అకౌంట్లు చేసింది చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది అని అంటే కన్నా ఖచ్చితంగా ఈనాటి పాలకులకు మరీ ముఖ్యంగా మీరు ఇప్పుడు ప్రశ్న వేస్తూ పెద్దల నాగేంద్ర గారిని ప్రశ్న వేస్తూ అర్ధరాత్రి పుట్లని వీళ్ళకన్నీ అర్ధరాత్రి పుట్లే గుర్తొస్తుంటాయి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం అర్ధరాత్రి జరుగుతుంది నిధులు మళ్లింపు అర్ధరాత్రి పుట్లే జరుగుతాయి పగల పూట వీళ్ళు బాగా పనిచేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉండే కానీ ఇట్లా చీకట్లలో పరిపాలన చేయడము సంతకాలు చేయడము చీకట్లో జీ జీవోలు ఇవ్వడము ఇట్లాంటిది మంచిది కాదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాల స్థానిక ప్రభుత్వాలు ఈ దేశానికి పునాది పునాది అటువంటిది ఏదైతే గాంధీ గారు చెప్పారో గ్రామాలే పట్టుకొమ్మలు ఈ భారతదేశానికి సువిశాల భారతదేశానికి ఏదైతే గాంధీజీ గారు చెప్పారో అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఎంత బలంగా ఉంటేనే రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయిలో కూడా అంతే బలంగా ఉంటుంది ఇంకొక విషయం కూడా చెప్పాలా మేము సిటిజన్స్ ఫోరం తరఫున చెత్త పన్ను పైన కూడా చేశాం అనేక ఉద్యమాలు గత సంవత్సరం కాలంగా మేము అప్పుడు కూడా ఇదే చెప్తున్నాం స్థానిక ప్రభుత్వాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు పెత్తనం ఏమి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా నూతన సంస్కరణలో భాగంగా కరోనా టైంలో అల్లాడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ బలవంతంగా ఇక్కడ తీర్మానాలు చేయించారు స్థానిక ప్రభుత్వాలు స్థానికంగా అట్లా అదే విధంగానే కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మేము చెప్పిందే వినాలా మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేయాలా అవే చే అమలు చేయాలంటే ఎట్లా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ఇది రాజ్యాంగానికి విరుద్ధం దీనికి జగన్ ప్రభుత్వమో ఇంగోరో కాదు ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి ఇది ప్రమాదం ఖచ్చితంగా ఇటువంటి చర్యలు అనేది మంచిది కాదని సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మీరు చెప్పండి నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో జెడ్పీ నిధులు అనేది ముఖ్యంగా పక్కదో పడితే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మేరకు అభివృద్ధి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు చూస్తే వర్షాకాలం రోగాల కాలం ఎక్కడ కూడా బ్లీచింగ్ కానీ కనీసం ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదు కారణం ఏమంటే సర్పంచులు మేమే అప్పులపాలు అయిపోయినాము మా పరిస్థితి ఒరికి చెప్పుకోవాలంటున్నారు అధికార పార్టీ సర్పంచ్లు కూడా బాధపడుతున్నారు కనీసం బ్లీచింగ్ ఫాగింగ్ చేసే పరిస్థితి లేనప్పుడు ఎందుకని మరి రాజ్యాంగం కల్పించినటువంటి స్థానిక స్వపరిపాలన నాశనం చేయడం ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సినటువంటి పదైదవ ఆర్థిక సంఘం నిధులు వాటి కేటాయించాలి తప్పకుండా వాటి అభివృద్ధికి కేటాయించాలి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే కనీసం ట్యాంకులు వాటర్ ట్యాంకులు శుభ్రం చేసే పరిస్థితి లేదు కొనడానికి బ్లీచింగ్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవంటున్నారు ఇంకా స్వీపర్ల సమస్య చెప్ప చెప్పకనే ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి స్థానిక సంస్థలకి ఇవ్వాల్సినటువంటి పదైదవ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలి అవి పక్కదారి బలించకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ప్రతి చోట నిధులు మళ్లింపు అనేది అతి సామాన్యంగా జరిగిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ గెయిన్ అవుతుందో అక్కడే తీసుకువెళ్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కింది స్థాయిలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఏం చెప్తారు నిధులు మళ్లించడం అంటే వైఎస్ఆర్ పార్టీకి బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు రాజ్యాంగాలన్నా చట్ట చట్టాలన్నా జగన్మోహన్ రెడ్డికి లేదు చట్టాలను గౌరవించే వ్యక్తి కాదు అతను ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో జెడ్పీ నిధులని ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా సర్పంచులు మనం ఎన్నుకుంటాం ఆ సర్పంచ్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ మరమ్మతులు ఏవైనా ఉన్నా కానీ మళ్ళీ రోడ్లు సదుపాయాలు కానీ మరి అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ వర్కులు ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని సరిచేయడంలో కానీ మళ్ళీ వాటర్ ట్యాంకులు వాటర్ సమస్యలు వాటర్ వలన రోగాలు వస్తే దానికి బ్లీచింగ్ పౌడర్ వేసి అంతా క్లీన్ చేసే పద్ధతులు కానీ మరి స్కూళ్ళు ఉన్నాయి స్కూల్లో వాటర్ పిల్లలకి టాయిలెట్స్ విషయంలో కానీ స్కూల్ మరమ్మతులు కానీ మరి మౌలిక వసతులు కానీ కల్పించడంలో ఈ నిధులను వాడుకుంటారు ఇప్పుడు ఈ నిధులను వాళ్ళు పక్కదావ పట్టిస్తున్నారు అంటే సంక్షేమ పథకాలతో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డికి నీటిగా అడుగుతున్నా మరి ఆ పథకాలకి మళ్ళీ సూ ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఒక్క సభ జెడ్పీ నిధులే కాదండి రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులైతేనేమి దళితులకు రావాల్సినటువంటి నిధులైతేనేమి బీసీ కార్పొరేషన్ల ద్వారా రావాల్సినటువంటి నిధులైతేనేమి ప్రతి ఒక్కటి దారి మళ్లించు దారి మళ్లిస్తూ వాళ్ళు సంక్షేమ పథకాలకి వాడుకుంటున్నారు ఈ దౌర్భాగ్యం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్తారు అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యము గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధినే అట్లనే ఉండిపోయింది ఇప్పటివరకు అభివృద్ధి అనేది జరగలేదు మరి అభివృద్ధి గురించి ఎవరన్నా ఉద్యమాలు చేస్తే వాళ్ళని ఒక చేతిలో అరచేతులో పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఒక చేతిలో అధికార అహంకారంతో మరి అణచివేస్తున్నారు ఉద్యమాలని ఈ ఉద్యమాలని మరీ అణచివేసేదానికోసము ప్రత్యేక జీవోలను తీసుకొని వస్తున్నాడు నూట నలభై నాలుగు శిక్షణలు చేస్తున్నాడు థర్టీ యాక్ట్లను అమలులో పరిచి దాని ద్వారా ఉద్యమాలను కానీ అణచివేస్తున్నారు మరి వాళ్ళు ఉద్యమకారులను అణివేస్తే ఉద్యమకారులు చెప్పాల్సినటువంటి ప్రజలకు సమస్యలు ఏ విధంగా తెలుస్తాయి వాళ్ళకి నైట్ టైమే వచ్చి పోలీసులు పడగాపలు కాసి మళ్ళీ మిడ్ నైట్లో అరెస్ట్ చేసి స్టేషన్కి తరలిస్తున్నారు ఈ విధంగా చేస్తే పాలన ఏ విధంగా కొనసాగుతుంది రాజ్యాంగంలో విలువలు ఏ విధంగా కాపాడుకోగలుగుతాము మరి ప్రజా సమస్యలని ప్రభుత్వాలకు తెలియజేసి మన సమస్యలు నెరవేర్చుకునే దానికోసం నాయకులు ఏ విధంగా పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఇలాంటి దర్భు దుర్ దుర్భా దుర్మార్గమైనటువంటి పాలన ఒక నియంత ఒక రాక్షస పాలన అందిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు మళ్ళింపు ఎందుకంటే కింది స్థాయిలో వెళ్ళాలంటే జడ్పీ నుంచి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెంది ఇటువంటి పరిస్థితుల్లో నిధులు పక్క పక్కదారికి వెళ్తే ఎలా ఉంటుందంట పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు అభివృద్ధి చేసి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నామని చెప్పేసి ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు కానీ ఈరోజు పదహైదవ ఆర్థిక సంఘం వచ్చినటువంటి నిధులు ఒక గ్రామం ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఈరోజు అనంతపూర్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి మన్నీల గ్రామం చిన్న విలేజ్ చిన్న పంచాయతీ అదే మేజర్ పంచాయతీ కూడా కాదు ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించి దాదాపుగా రెండున్నర సంవత్సరంలో ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత రెండున్నర సంవత్సరం అయింది ఇప్పటికీ ఆరు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పదహైదవ ఆర్థిక సంఘం నిధులు వచ్చినాయి ఆ వచ్చినటువంటి ఆరు లక్షల నిధుల్లో నాలుగు లక్షలు విద్యుత్తు కట్ చేసుకున్నారు విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి కట్ చేసుకున్నారు అదేవిధంగా ఒకటిన్నర లక్షల రూపాయలు స్లీపర్లకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కట్ చేసుకున్నారు ఇంకా ఉన్నటువంటి ఒకటిన్నర లక్షలు ఈరోజు ప స్లీపర్లకు డ్రా చేయాలని చెప్పేసి ఈరోజు కూడా చూస్తున్నారు ఇప్పుడున్నటువంటి రెండున్నర సంవత్సరంలో వచ్చినటువంటి ఆరు లక్షల రూపాయలు ఉన్నటువంటి డబ్బులు ఇట్లా పాత బకాయిలు పాత బిల్లులకే పోతే గ్రామ అభివృద్ధి ఏ రకంగా చేయాలా ఈరోజు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చేయనటువంటి పరిస్థితి ఈరోజు సపరేట్గా ఆ గ్రామానికి ఒక కాలనీకి సంబంధించి పైప్ లైన్ వేయడం జరిగింది దాదాపు లక్షల రూపాయలు కట్ చేస్తే ఆ డబ్బులు ఖర్చు అయితే ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలు ఇప్పటికి కూడా బిల్లు కాలే ఆ పని చేసి రెండున్నర సంవత్సరం అయింది అదేవిధంగా ఎనభై వేల రూపాయలు వీధి లైట్లు వేసినారు వీధి లైట్లు వేసినటువంటి డబ్బులు ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా చేసిన పరిస్థితి లేదు ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు అంటున్నారు అది అంటున్నారు ఇదే ఎవ్వరే కానీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవ్వరే కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ఇప్పటికైనా సీసీ రోడ్లు కానీ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా చేసే పరిస్థితి లేదు ఇవేమో జిల్లా కలెక్టర్ గారు ఎక్కడే కానీ తాగునీరు సమస్య పరి ఆటంకం రాకూడదని చెప్తారు ఆటంకం రాకూడదంటే గ్రామం పంచాయతీలో నిధులు ఉన్నటువంటి జనరల్ ఫండ్ ఏదన్నా ఉందా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు జనరల్ ఫండ్కి సంబంధించి ఏదన్నా రాబట్టి ఆ రకంగా గ్రామంలో సమస్యలు నీటి సమస్యలు లేకుండా చూడాలి కానీ నిధులు లేకుండా గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలంటే ఏ విధంగా పరిష్కరిస్తారు ఆ రకంగా జిల్లా కలెక్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఎవ్వరే కానీ ఈరోజు ఇంతకుముందే మాట్లాడిన తర్వాత ఇవా మాట్లాడిన సందర్భంలో గ్రామంలో ఇప్పుడు వర్షాలు వస్తున్నటువంటి సందర్భంలో బ్లీచింగ్ పౌడర్స్ అంటే కూడా గ్రామ పంచాయతీలో డైరెక్ట్గా నిధులు సర్పంచులు నిధులు వాడుకునే పరిస్థితి లేదు అంత దుర్మార్గం ఉంది ఇంకోటి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి పర్మనెంట్గా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కూడా ఇంతవరకు లేరు ఆ గ్రామానికి పర్మనెంట్ ఇన్ఛార్జి పర్మనెంట్గా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఏమో కక్కలపల్లి కాలనీలో ఇన్ఛార్జిగా బాధ్యత ఇస్తున్నాడు జీతం తీసుకునేదేమో మన్నేల గ్రామంలో జీతం తీసుకుంటున్నాడు అయినా పనేమో కక్కలపల్లి కాలనీలో పనిచేస్తాం ఏమన్నా అంటే నువ్వు అన్నా చెప్పుకో నా ఇష్టం నేను చేసేది అదే అని చెప్పేసి ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కలెక్టర్ గారికి తెలియదా కలెక్టర్ గారికి అనేక సార్లు గ్రామస్థాయిలో ఉన్నటువంటి అందరితో సంతకాలు సేకరించి గ్రామస్థాయి కలెక్టర్ గారికి కూడా విన్నవించాం ఇంతవరకు ఇన్ఛార్జి పెట్టారు ఇన్ఛార్జి సెక్రటరీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ కోశానో ఒక్క ఇంచు కూడా సెక్రటరీ ఆమోదించే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గంగా పంచాయతీ వ్యవస్థ ఉంటే స్థానికంగా ఉన్నట్టు పదహైదు కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామానికే దిక్కు లేదు ఇతర మార్మూల ఉన్నటువంటి పంచాయతీ గ్రామాల్లో ఏ రకంగా ఉన్నటువంటి కలెక్టర్కు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన్నీల గ్రామ పంచాయతీకే దిక్కు లేదు మరి మార్మూల పల్లెల్లో ఎట్లుంటుందో ఒకసారి ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఏదైతే ఉందో పదహైదవ ఆర్థిక సంఘం నిధులను పక్కదావ పట్టించినటువంటి నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ జెడ్పీ నుంచి ఏదైతే జరగాల్సిన అభివృద్ధి మొత్తం అంతా కుంటు పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వ పెద్దలు ప్రెజర్ తీసుకొచ్చి ముఖ్యంగా ఏదైతే ఉందో జెడ్పీ అధికారులపై అర్ధరాత్రులు పూట ప్రెజర్ తీసుకొచ్చి సంతకాలు చేయిచ్చారని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జెడ్పీ నిధులు పక్కదావ పట్టిస్తే అది ఏకంగా గ్రామ అభివృద్ధికే కుంటు పడుతుందని ఇటువంటి పరిస్థితుల్లో జడ్పీ నిధులు చెల్లించి ఖచ్చితంగా అభివృద్ధికి ఏదైతే గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఉందో తమ ఎక్కడ గెయిన్ అవుతుందో అక్కడే నిధులన్నింటినీ మళ్లిస్తుందని ఇటు కాకుండా ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఏర్పడినటువంటి ఏర్పరిచినటువంటి నేపథ్యంలో ఆ సిస్టన్ని ఖచ్చితంగా కాపాడాల్సిన భారత ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ చాలామంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్ చెల్లక ఆర్టీవీ అనంతపురం